మహిళలకు సోదరు మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక మొదలు మాట్లాడే ముందు రెండు స్లోగన్లు ఇస్తా. మా పిల్లలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంటే రాజీవ్ గాంధీ మీద ఎలాంటి అభిమానం ఉన్నదనే తెలుస్తుంది. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా. సోదరులారా, సోదరు మనులారా, కొంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మేము మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఎలాంటి కార్యక్రమాలు చేశారనో జనానికి చెప్పే బాధ్యత మా పైన ఉన్నది. 18 ఏళ్ళలో ఓట్లకే ఓటు హక్కు కల్పించాడు. అదేవిధంగా సాంకేతిక విజ్ఞానాన్ని ఇప్పుడే మా లక్ష్మయ్య గారు మాట్లాడినట్టు, జానారెడ్డి గారు మాట్లాడినట్టు, ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఏది ట్యాప్ ల్యాప్ ఉండదు, ల్యాప్టాప్, ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది. ఇవన్నీ ఎవరికి వచ్చింది ఆలోచన? రాజీవ్ గాంధీకి, భారతదేశంలో 21st సెంచరీకి తీసుకుపోవాలనే ఆలోచన కలిగినటువంటి రాజీవ్ గాంధీ. అందుగురించి అలాంటి ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేయడానికి అందరితో ఆగలే. ఇందిరాగాంధీ అయ్యో పోలీసు వాళ్ళు మీరు ఎక్కువ కనిపిస్తే అవుతున్నట్టు పక్కకుండా మీరు ఏమైనా ఎట్లా వచ్చేస్తారంటే ఏదో ఇలా యుద్ధం అవుతున్నట్టు ఎవరు తప్పు కదా. నా ఉద్దేశంలో ఇవాళ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 3 రోజులు ఎవరు కూడా పొయ్యి కూడా ముట్టేయలే. అలాంటి సమయంలో రాజీవ్ గాంధీ నేతృత్వం తీసుకున్న తర్వాత ఆ తల్లి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ అమ్మ ఉన్నంత కాలం ఏ దొర ఏ పటేల్ మాట్లాడినా ఏ జమీందారు మాట్లాడినా మా అమ్మ ఉన్నదనే ఆలోచన కలిగింది పేదవానికి. ఆ తర్వాత ఆయనకు ఒక ఆలోచన, ఆడపడుచులు కేవలం ఇళ్లలో వండి పెట్టడమా, మొదటికి అన్నం పెట్టడమా, ఇల్లు ఊకడమా కాదు, వాళ్ళు కూడా రాజకీయాలలో రావాలని 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈనాడు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ. గ్రామ సర్పంచులు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు 5 సంవత్సరాలకు ఈనాడు ఎన్నిక అవుతున్నారు. గతంలో ఆడపడుచులు ఎవరు కూడా బయటికి రానియకపోదు, ఇంట్లో కూర్చో వండి పెట్టు, అన్నం పెట్టు, పిల్లలకు స్నానం చేపి అందరు. ఇవాళ మా తల్లి, మా అక్కలు కూడా, మా చెల్లెళ్ళు కూడా రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ. ఇవాళ రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు, ఎస్టీలకు. ఇవాళ మోహన్ మొదట్ ఏమంటున్నారంటే బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ మీద ఓసారి రివ్యూ జరగాలంట. ఎందుకు రాబో రివ్యూ? నువ్వు అగ్రకులాలకు 10% ఇస్తే మేము అని అన్నామా? మేమేం మాట్లాడినామా? ఇచ్చుకో. కానీ మా రిజర్వేషన్ కు నువ్వు ఎందుకు ఆగ్రహపరుస్తున్నావా లేదు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తేయాలని ఆలోచన చేస్తుంది. గతంలో కూడా ఐఐటి, ఐఐఎంలో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ తీసేసింది సుప్రీంకోర్టు. అదే సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి ఆలోచన మేరకు మళ్లీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాము. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఇవాళ మా పిల్లలు కొన్ని వేల సంఖ్యలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు, ఐఐటీల ఇంజనీర్లు అవుతున్నారు. అంటే మా పిల్లలు చదువుతారా బాబు? మీ అగ్రకులాలలో చదువుతారు, దాన్ని కూడా ఎత్తేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే పార్లమెంట్ కమిటీ ఉన్నదో మా రాహుల్ గాంధీ ఆలోచన మేరకు వీరక్కి మారి గారికి స్పీకర్ గా చెప్పి ఓబీసీ రిజర్వేషన్ కూడా తీసుకు ఏది పార్లమెంట్ కమిటీ చేశాము. నా ఉద్దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎక్కువ మాట్లాడుతుందండి. ఏదో ఈ దేశంలో హిందుత్వం తేవడానికి, ఈ దేశంలో ఇతర మతాల వాళ్ళు పక్కకు ఉపయోగపెట్టాలని ఆలోచన జరగదు. ఈ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడే ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, అక్కడ వెళ్ళిపోయారు పాకిస్తాన్. ప్రతి ముస్లిం సోదరు భారతదేశం అంటున్నారు, వాళ్ళని కూడా బయటికి పంపాలని ఆలోచన చేస్తున్నారు. అలాంటి ఆలోచన రాజీవ్ గాంధీ కూడా, అదేవిధంగా ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నే వాడికే భూమి అని కమ్యూనిస్టులు గోడల మీద రాస్తే దున్నే వాడికే భూమి ఇచ్చింది మా అమ్మ ఇందిరమ్మ. ప్రతి ఒక్కరి ఇంట్లో బ్యాంక్ ఎవరైతే సాహుకారులు వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ చేసి ఇండ్లు భూములు తీసేసుకుంటే ఆ అమ్మకు ఆలోచన వచ్చింది, ఈ బ్యాంకులు కోటీశ్వరులకేనా, పేదవాని ముంగిట్లో కూడా పోవాలని అన్నాడు మొరార్జీ దేశాయి. ఈ బ్యాంకు నేషనలైజ్ చేయొద్దన్నాడు, కానీ మా ఇందిరమ్మ చేసింది.
అలాంటి ఆలోచన ఆ కుటుంబానికి ఉన్నది. కానీ ఇలా రాజీవ్ గాంధీ ఆలోచన మేరకు ప్రతి సంవత్సరం గత 22 ఏళ్ల నుంచి నేను అక్కడ సైనిక స్కూల్ విజయనగరం కోరుకొండలో రాజీవ్ గాంధీ ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ చేశా. అదేవిధంగా 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ సద్భావన ఒక యువకునికి ఒక సోదరునికి ఈనాడు అప్కమింగ్ స్పోర్ట్స్ మ్యాన్ కి ఇస్తున్నా. ఎందుకంటే ఆయన ఏషియన్ గేమ్స్ చేశాడు. ఈ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఉన్నటువంటి భారతీయులను ఒక గోల్డ్ మెడల్ కూడా వస్తలేదు అని ఆలోచన చేశాడు. అలాంటి ఆలోచన పరంగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆలోచనలు చేస్తున్నటువంటి ఎంతో మంది కార్యకర్తలు భారతదేశంలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు. దయచేసి మా అధ్యక్ష గారికి రిక్వెస్ట్, ఎవరైతే రాజీవ్ గాంధీ ఫాలోవర్స్ ను పక్కకు పెట్టే పని మంచిది కాదు. అసలైన సిసలైన కార్యకర్తలే మేమేనా బాబు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఇక ముందు ఆయన జన్మదిన సందర్భం కాబట్టి నేను చెప్తున్నా, న్యాయమైనటువంటి వాళ్లకు ఇవాళ ఎవరైతే రామలింగం యాదవ్ అని సూర్యాపేటలో ఉంటాడు, బిజాల్గూడలో ఉంటాడు, 1974 నుంచి పనిచేస్తున్నాడు. కానీ జయప్రకాష్ లాంటి వారు గ్యాన్స్ ఉన్నటువంటి వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళకు టికెట్లు లేదు, ఇతర పార్టీలకు వచ్చిన పెత్తనం నడవదు. తప్పనిసరిగా ఒరిజినల్ కాంగ్రెస్ ఒరిజినల్ రాజీవ్ గాంధీ ఫాలోవర్స్ కు అన్యాయం చేయొద్దని ఈ సమయంలో ఎందుకు చెప్తున్నా అంటే మా అధ్యక్షుల వారికి తెలియాలి. ఎందుకంటే ఢిల్లీ నుంచి పెత్తనం నడుస్తుంది కాబట్టి పాపం ఆయన ఏం చెప్పలేకపోతున్నారు. దయచేసి నిలబడండి, నీ వెనకాల ఉన్నాం మేము, మొదటి నుంచి ఉన్నాం, ఇంకా ముందు కూడా ఉంటాం. కానీ రాజీవ్ గాంధీ ఫాలోవర్స్ కు మాత్రం అన్యాయం జరిగితే సహించలేదు. ఇతర పార్టీల వాళ్ళకు పెత్తనం ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఇప్పటికే వెళ్ళిపోయినారు. రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంలో ఆయన స్ఫూర్తితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎవరు కూడా చేయని పని నేను చేస్తున్నా. అంతేకాదు రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ చేస్తా, అండర్-14, అండర్-17, అండర్-19. ఈ భారతదేశంలో ఇతర దేశాల నుంచి మలేషియా, పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్, నేపాల్, దుబాయ్ ఇన్ని టీమ్స్ వస్తున్నాయి. కనుక దయచేసి లాయలిస్టులకు సరి అయిన స్థానం ఇస్తే వాడు ఓడిపోయినా మన పార్టీనే ఉంటాడు, గెలిచినా మన పార్టీనే ఉంటాడు. కానీ కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎప్పుడు పారిపోతారో తెలియదు. దయచేసి ఈ జన్మదిన సందర్భంలో ఒక అవకాశం, రాజీవ్ గాంధీ ఫాలోవర్ గా నా డ్యూటీ, నేను మిగతా కార్యకర్తలు ఏడుస్తున్నారు, వాళ్ళకు సరి అయిన న్యాయం ఏమని చెప్తూ ఇంకా నేను ఎక్కువ చెప్పకుండా మరి ఇప్పుడే బట్టి విక్రమానికి వచ్చినట్టు రెండు మాటలు చెప్పాను బాబు.